సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో ఈరోజు ఇక్కడ ఒక క్వశ్చన్ ని చూద్దాం మనం. యూనిట్ 4 కి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. యూనిట్ 4 లీనియర్ ఆల్జీబ్రా సెమ్ 5. ఓకేనా? సో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ఒక్కటి చూద్దాం. ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది వెక్టార్ యూ బార్ వేర్ యూ బార్ ఈజ్ ఈక్వల్ టు -1, 2. ఓకే, దీనికన్నా ముందు సొల్యూషన్లో యూనిట్ వెక్టార్ అంటే ఏంటో తెలియాలి మనకు. సో యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యూ ఈజ్ గివెన్ బై, యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఈజ్ గివెన్ బై, ఫార్ములా ఉంది మనకు. సో యూనిట్ వెక్టార్ సేమ్ డైరెక్షన్లో ఉంటే, యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ యూ, యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ యూ బార్ ఈజ్ గివెన్ బై ఏంటి అంటే ఫార్ములా u బై u బార్ బై నార్మ్ u బార్, నార్మ్ u బార్ అంటే లెంగ్త్ ఆఫ్ u బార్. ఓకేనా? సో మనకు క్వశ్చన్ లో u ఇవ్వడం జరిగింది, u బార్ ఆల్రెడీ అంటే న్యూమరేటర్ ఇవ్వడం జరిగింది -1, 2 అని. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్లీ డినామినేటర్ ని ఫైండ్ అవుట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసినట్టే. నార్మ్ u అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1² + 2² సో ఇది మనకు డినామినేటర్కి సంబంధించింది. సో ఈజ్ ఈక్వల్ టు -1² అంటే 1 + 2² అంటే 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √5. సో ఇన్ ద సేమ్ డైరెక్షన్కి అపోజిట్ డైరెక్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, యూనిట్ వెక్టార్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే ఇక్కడ ప్లస్లో వస్తుంది ఆన్సర్. అపోజిట్ డైరెక్షన్ అంటే ఇక్కడ ముందు మైనస్ పెట్టుకుంటే అయిపోతుంది. అదే మనకు అపోజిట్ డైరెక్షన్ ప్రాబ్లం, ఇది సేమ్ డైరెక్షన్ ప్రాబ్లం అనమాట. ఓకేనా? సో దేర్ఫోర్ యూనిట్ వెక్టార్ ఇజ్ ఈక్వల్ టు, యు బార్ బై నార్ యు బార్, లెంగ్త్ ఆఫ్ యు బార్. యు బార్ అంటే -1, 2 వెక్టార్ ఇస్ డివైడెడ్ బై √15. ఇక్కడ వరకు రాసిన ఆన్సర్ అవుతుంది. సో కొన్ని కొన్ని సందర్భాలలో ఈ విధంగా కూడా రాయడం జరుగుతుంది. సారీ, ఇది 15 కాదు కదా, 5 √5. ఓకేనా? √5 ఈ విధంగా కూడా రాయొచ్చు, -1 / √5, 2 / √5. ఓకే, వెక్టార్ ఫామ్లో కూడా రాయొచ్చు. వెక్టార్ ఫామ్లో ఏ విధంగా రాస్తామంటే, -1 / √5, 2 / √5 ఈ విధంగా కూడా రాయొచ్చు అన్నమాట. సో ఇది కూడా యూనిట్ వెక్టార్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, ఇది ఫోర్త్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.